తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి. అన్ని కూడా మంచి విషయాలు మాత్రమే మిగులుతాయి. సంతోషకరమైన రోజుని అనుభవించగలుగుతారు. మళ్ళీ ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రికల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, మీకు అవకాశం లభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. వచ్చినటువంటి అవకాశాలు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కోరుకున్నటువంటి ఉద్యోగం లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది. సానుకూలమైన ఫలితాలు సంపాదించగలుగుతారు. అయితే నిదానంగా లాభాలు వస్తాయి. ఒకటేసారి భూమి అనేది ఉండదు. మెల్లిగా వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అమలు పోతూ ఉంటాయి. ధనం వచ్చేది కొద్ది కొద్దిగా వస్తుంది. భవిష్యత్తులో ఎక్కువగా లబ్ధి పొందడానికి అవసరమైనటువంటి పునాది ఏదైతే ఉందో, ఫౌండేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు వేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా అది మీకు ఎంతగానో లాభించే అంశంగా మారుతుంది. భవిష్యత్తులో మీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో అది కూడా అదే, దాన్నే మీరు సక్రమంగా అమలుపరచగలుగుతారు. వ్యాపారం నూతనమైన బ్రాంచీల్ని ప్రారంభిస్తారు. కొత్త కొత్త ప్రాడక్ట్స్ ని విడుదల చేయాలని చెప్పిన ఆలోచించి కొత్త ప్రాడక్ట్స్ విడుదల చేస్తారు. అవి జనాకర్షణ పొందుతాయి. ప్రతి విషయంలో కూడాను వెనక్కి లాగే వ్యక్తులు ఉంటారు, శరీరసారథం చేసే వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క మాటలు పట్టించుకోవద్దు. మీ మనసుకు తోచిన విధంగా చేస్తే చక్కగా సానుకూలమైన ఫలితాల్ని మీరు అన్ని విధాలుగా పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. జీవితాశయాన్ని సాధించామనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. కీలకమైనటువంటి ఈ ఏప్రిల్ మొదటి వారంలోనూ రెండో వారంలోనూ సానుకూలమైన ఫలితాన్ని మీరు ఉద్యోగపరంగా సాధించగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీడియా పరంగా కూడా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. కుటుంబాన్ని ఉద్ధరించగలిగాం, మన వంశాన్ని ఉద్ధరించగలిగాం, మన తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చిపెట్టగలిగాం అనేటువంటి ధైర్యంతో మీరు నిలబడగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాల విషయంలో రాజీ లేనట్టు త్వరను ఆరంభిస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మీ అభిప్రాయాన్ని తెలియజెప్పరు. ఎదుటి వాళ్ళను ఇష్టానికి వదిలేస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో దూకం చేసుకోవడానికి మీరు ఇష్టపడరు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ప్రేమ వివాహాలు కొంచెం తలకాయ నొప్పిగా మారుతాయి. మీకు ఇష్టమైనటువంటి ప్రేమ వివాహాలు ఏవైతే ఉన్నాయో, అందుకు సంబంధించిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు నిర్దోషంగా ఇట్లాంటి దిక్కుమాలిన పెళ్లిని నేను చేయను, నా వల్ల కాదు అని మీ అభిప్రాయాన్ని ఉన్న బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆశ పెట్టుకోకుండా ఉన్న విషయాన్ని ఇప్పుడే చెబితే సరిపోతుందన్న ఉద్దేశంతో మీరు ఆ విధంగా నడుచుకుంటారనే జరుగుతుంది. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించిన చోట మీకు 20 రూపాయలు వస్తాయి. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. వృద్ధి ఉద్యోగాల పరంగా కొంత పురోగతి కనపడుతుంది. అందరిలోనూ మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు. సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని మరింత వృద్ధి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. పిల్లల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళ అవసరాలను బాగా గమనించి వాళ్ళకి ఏం కావాలో ఏ లోటు లేకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతుల్లో నడుచుకొని విందులు వినోదాలు కూడా దూరంగా ఉండి మంచి ఫలితాలు మీరు ఈ వారం సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.